మాకు కళ్ళారా మేము ఎంతో అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో ఎన్నో దుర్మార్గాలు చూసాం సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టు ఉండాలి అంత గొప్పగా చెప్పగలడు ఆయన అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు పచ్చి అబద్ధాలు రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితులనో మేము చూసాం ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జంగారెడ్డి గూడెంలో సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు వినుకోండు ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పు లేదండి మీరు తప్పులు చేశారు ధైర్యంగా ఉండండి ఇక్కడి నుంచైనా మంచి దారిలో నడవండి రాబోయే పది తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు ఎట్లీస్ట్ మంచి అనిపించుకోండి ఇంకా ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయింది జనాలు ఓ ఇంతకంటే దిగ ఓ సినిమాలో డైలాగ్ ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాడో నన్ను నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంటారు అలా దిగజారిపోతూనే ఉంది వైసీపీ మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఆలోచించుకోండి